అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మూఢములు అంటే మౌఢ్యములు అన్న అన్నా ఏవైనా ఒకటేనండి మూఢములు ఎప్పుడు వచ్చాయి ఏ తేదీ నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి ఈ మూఢమ్ములో చేయదగిన పనులు చేయకూడని పనులు అసలు వివాహాలు అనేటివి చేసుకోవచ్చా ఇలా మీకు ఉండేటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మూఢములను రెండు రకాలుగా పరిగణించారండి ఒకటి గురుమూఢ్యమి రెండవది శుక్రమూఢ్యమి అండి నవగ్రహాలకి అధిపతి సూర్యుడు ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి భూమి సూర్యుడు ఒకే గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్నవారికి కనిపించదండి దీనిని అస్తంగత్వము అని లేదా మూఢమే అనే పేరుతో అయితే పిలుస్తూ ఉంటారు అప్పుడు సూర్యునికి అతి దగ్గర సమీపంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం తన శక్తిని అయితే కోల్పోతుందండి ఆ ప్రకారం మనకి గురువు గ్రహం సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు గురుగ్రహం తన శక్తిని కోల్పోతుంది దీనిని గురుమౌఢ్యమి అని అలానే శుక్రగ్రహం అయితే సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు శుక్రగ్రహం తన శక్తిని అయితే కోల్పోతుందండి దీనిని శుక్రమౌర్ధ్యమి అనే పేరుతో అయితే పిలుస్తారండి ఎందుకండి ప్రత్యేకంగా గురుమౌధ్యమి శుక్రమౌ్యమి అని చెప్పారు అంటే మనం చేసేటువంటి పనులలో వేటైనా సరే ఎలాంటి పనులు చేయాలన్నా సరే మనకి మన జాతకంలో గురుబలం అనేది శుక్రబలం అనేది ఎక్కువ ఉంటేనే మనం అనుకున్న పనులు కానివ్వండి మనం చేయబోయే పనులు అనేటివి మనకి విజయం అనేది ప్రాప్తిస్తుందండి వాటికి అనుగుణంగా మనకి ఈ రెండు గ్రహాలు అనేటివి మనకి బలంగా ఉంటేనే ఎటువంటి పనినైనా మనము సక్రమంగా విజయవంతంగా చేయగలం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శుక్రమౌర్ధ్యమి గురుమౌర్ధ్యమి ఎప్పుడు వచ్చింది వాటి తేదీలు తెలుసుకుందామండి ముందుగా మనము శుక్రమౌజమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన శనివారం రోజున చవితి తిది తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి మన మనకి ఈ శుక్రమౌర్ధ్యమి అనేది ప్రారంభమవుతుందండి ఈ శుక్రమౌర్ధ్యమి ఎప్పటి వరకు ఉంటుంది అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం జూలై ఏడవ తేదీన ఆదివారం రోజు విద్యా తిథి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అయితే మనకి ఈ శుక్రమౌర్ధ్యమి అనేది ఉంటుందండి ఈ శుక్రమౌర్జమి అనేది దాదాపు మనకి డెబ్బై మూడు రోజుల వరకు అయితే ఉంటుందండి అంటే మనకి ఈ శుక్రమౌర్ధ్యమి అనేది మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందండి మే నెల జూన్ నెల జూలై నెల ఈ మూడు నెలల్లో ముహూర్తాలకైతే లేవండి మూడు నెలల వరకు అయితే మనకి ఎటువంటి శుభ ముహూర్తాలు అయితే లేవండి ముఖ్యంగా వివాహాలు కానివ్వండి గృహప్రవేశానికి ఇలాంటి పనులు చేసుకోవడానికైతే మనకి ఎటువంటి ముహూర్తాలు అయితే లేవండి ఇప్పుడు మనము గురుమౌఢ్యమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీక్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ చతుర్దశీ తిథి మే ఏడవ తేదీన మంగళవారం రోజున తెల్లవారుజామున ఒక గంట ముప్పై నిమిషాలకి మనకి గురుమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుందండి ఈ గురుమౌ్యమి మనకి ఎప్పటి వరకు ఉంటుంది అంటే జూన్ రెండవ తేదీ బహుళ ఏకాదశి తేదీ తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మనకి ఈ గురుమౌ్యమి ఉంటుందండి రెండున్నర సమయంలో మనకి గురుమౌఢ్యమి త్యాగం అనేది జరుగుతుంది అంటే ఈ గురుమౌఢ్యమి అనేది మనకి మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజు నుంచి జూన్ మూడవ తేదీన ఆదివారం ఏకాదశి తేదీ వరకు అయితే మనకి ఈ గురుమౌర్జమి ఉంటుందండి ఇప్పుడు నేను ఈ మూడమలిలో చేయవలసిన పనులు చేయకూడని పనులు వీటి గురించి నేను క్లియర్గా తెలియజేస్తానండి ఈ మూడమలో ముందుగా మనము చేయవలసిన పనుల గురించి అయితే నేను చెప్తానండి ఈ మూడమిలో అన్న ప్రాసనలు ప్రయాణాలు అనేటివి చేసుకోవచ్చండి ఇంటికి మరమ్మత్తులు అనేటివి చేసుకోవచ్చు భూములు కొనుగోలు అనేది చేసుకోవచ్చు అలానే భూములు అమ్మకాలు అనేటివి కూడా చేసుకోవచ్చు అండి భూములు కొన్న తర్వాత అగ్రిమెంట్లు అనేటివి కూడా చేసుకోవచ్చు నూతన ఉద్యోగాలలో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చండి నూతన వాహన కొనుగోలు అలానే నూతన వస్త్రాలు కూడా మీరు తీసుకోవచ్చండి ఈ నూతన వాహనాలనేటివి వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ తిది వాళ్ళకి నక్షత్రం బాగుండి ఆ సమయంలో మీరు తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఆ సమయంలో మీరు వాహనాలనేటివి కొనుగోలు చేసుకోవచ్చండి ఇంకా జాతక కర్మ ఏదైనా సరే మీకు శాంతి దోషాలు నవగ్రహ శాంతులు హోమాది శాంతులు గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు అంటే తప్పనిసరిగా ఏదైనా సరే ప్రయాణాలు అనేటివి చేయవలసి వస్తే మంచి శుభతిథులు మంచి రోజులు అనేటివి చూసుకొని మీ భర్తతో కలిసి ప్రయాణం అనేది చేయడం చాలా మంచిది ఇప్పుడు ఈ మూఢమిలలో గురుమౌర్ధమే కానివ్వండి శుక్రమౌర్ధమే కానివ్వండి ఈ మూఢమిలో చేయకూడని పనుల గురించి నేను తెలియచేస్తానండి ముఖ్యంగా వివాహాది శుభకార్యాలనేటివి జరపకూడదండి లగ్న పత్రికలు అనేటివి రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన విషయాలు ఏవి మాట్లాడుకోకూడదండి పుట్టు వెంట్రుకలు అనేటివి తీయించరాదు గృహ శంకుస్థాపనలు నూతన గృహప్రవేశం అనేది చెయ్యకూడదండి ఇల్లు అనేది మారకూడదు ఉపనయనం అనేది చెయ్యకూడదండి మంత్ర అనుష్ఠానం విగ్రహ ప్రతిష్టాపనలు వ్రతాలు నోములు అనేటివి అస్సలు చేయకూడదండి అలానే కొత్తగా పెళ్ళైన వధువు ఉంటే ఆ వధువు నూతన గృహప్రవేశం అనేది చేయకూడదండి బావులు అనేటివి తవ్వకూడదు చెరువులు అనేటివి తవ్వకూడదండి ఇవండి ఈ మూడోమిలో చేయకూడని పనులు నేను ఈ వీడియోలో క్లియర్గా మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురుమౌధ్యమి ఎప్పుడు వచ్చింది శుక్రమౌర్ధ్యమి ఎప్పుడు వచ్చింది ఈ మూడోమిలలో చేయకూడని పనులు చేయవలసిన పనులు అన్నీ క్లియర్గా నేను తెలియచేస్తానండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మరి ఎవరికైనా ఉపయోగ మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను నేను మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూ ఉన్నానండి మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఓకే అండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్